మొన్న నంద్యాల ఇప్పుడు కాకినాడ ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ మంత్రులు విపక్ష కీలక నేతలు అక్కడే తిష్టవేసి రాజకీయ ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఇక కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అగ్రనేతలు బరిలోకి దిగుతున్నారు. ఈ రోజు స్వయాన సీఎం చంద్రబాబు అడుగు పెడుతున్నారు. జగన్ పర్యటన కూడా షెడ్యూల్లో ఉన్నా ఆయనకు వైరల్ ఫీవర్ రావడంతో కాకినాడ రావడం లేదని సమాచారం. మొన్నటి వరకు నంద్యాలలో పొలిటికల్ మాటల తూటాలు పేలాయి. ఎన్నిక ఫలితం మరో రెండు రోజుల్లో రానుంది. అంతకుముందే మరో రాజకీయ సంగ్రామానికి కాకినాడ వేదికైంది. కార్పొరేషన్ ఎన్నికల రూపంలో పొలిటికల్ పార్టీలకు మరో సవాల్ ఎదురైంది. కాపుల ఖిల్లా కాకినాడలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే టీడీపీ వైసీపీ సీనియర్ నేతలు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, మాణిక్యాలరావు టీడీపీ బీజేపీ ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. అటు వైసీపీ నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. ఈ ఎన్నికల్లో కాపుల ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో రిజర్వేషన్ అంశం కీలకంగా మారింది. త్వరలోనే మంజునాథ కమిషన్ రిపోర్ట్ వస్తుందని, ఎవరికీ ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లిస్తామని కాపులతో మీటింగ్ పెట్టి మరీ టీడీపీ చెప్పడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఇదే సంగతి జనానికి చెబుతున్నారు. ఈ విషయంలో వైసీపీ కాస్త ఇబ్బంది పడుతోంది. తమ అధినేత జగన్ ప్రత్యేకంగా కాపులకు హామీ ఇవ్వకపోవడంతో ఆలోచిస్తున్నారు. టీడీపీ సైతం ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకుంది. కాపుల వాయిస్ ఏంటన్నది ఈ ఎన్నికలు డిసైడ్ చేయనున్నాయి. అందుకే ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. మరోవైపు రేపటితో కాకినాడ ఎన్నికల ప్రచారం ముగుస్తోంది. అందుకే చేయకుండా ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కాకినాడకు వస్తున్నారు. మధ్యాహ్నం కాకినాడ చేరుకోనున్న చంద్రబాబు రెండు రోజుల పాటు ప్రచారంలో పాల్గొంటారని పార్టీ నేతలంటున్నారు. జగన్ కాకినాడకు రావడంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా అగ్రనేతల రాకతో ప్రచారం తారస్థాయికి చేరుతుందని పార్టీలు భావిస్తున్నాయి. మరోవైపు సందట్లో సడేమియాలా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం హల్చల్ చేస్తున్నారు. గృహ నిర్బంధంలో ఉన్న ముద్రగడ కాపులకు టీడీపీ ద్రోహం చేస్తోందని ఫోన్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.